ఓ మనిమి శివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల గొడవలు వస్తున్నాయి అది అత్తగారు కావచ్చు ఆడపడుచు కావచ్చు స్నేహితులు కావచ్చు దానివల్ల మా జీవితంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఈరోజు మనం ఒక అద్భుతమైన దైవిక నెంబర్ని తెలుసుకుందాం ఈ నెంబర్ని మీరు ఆడవారైనా మగవారైనా ఈ నెంబర్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు తగ్గుతాయి మీ మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఈ దైవిక నెంబరు రాసుకోవడం వల్ల అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి అంటే కొంతమంది కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు మూడో వ్యక్తి అంటే అక్రమ సంబంధాల వల్ల కూడా గొడవలు జరగడం కుటుంబంలో జరుగుతూ ఉంటాయి అలా భర్త కానీ భార్య కానీ ఇలాంటి సంబంధాల వల్ల కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రయత్నించేయండి అంటే మీ భర్త లేదా భార్య వారి మనసు మారి మీ దగ్గరికి రావడానికి ఈ ఉపాయం చేసుకోవచ్చు అలాగే ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే ఒకే కుటుంబంలో ఒకే దగ్గరే ఉంటున్నారు మీ భర్త లేదా భార్య మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మీతో మాట్లాడటం లేదు మీతో ప్రేమగా ఉండటం లేదు వారి మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి ఇద్దరి మధ్య ఆకర్షణ శక్తి పెరగడానికి ఈ నెంబర్ని రాసుకోవచ్చు అలాగే ప్రేమికులు అంటే ప్రేమించుకున్నారు గొడవ అయ్యి దూరంగా ఉంటున్నారు మళ్ళీ మీరు కలవాలనుకోవాలని అనుకుంటున్నారు ప్రేమికులు కూడా ఈ నెంబర్ని రాసుకోవచ్చు మీరు ఈ నెంబర్ని ఏ రోజు నుండైనా వ్రాసుకోవచ్చు మీరు ఈ నెంబర్ని మొదలుపెట్టే ముందు ఒకటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీకు అవతల వారు అనుకూలంగా మారతారు అనుకుని చేయండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలసల సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఈ ఉపాయానికి కావాల్సింది రెడ్ కలర్ పెన్ను మీరు ఎడం చేతి పైన రాసుకోండి ఆడవారైనా మగవారైనా ఎడం చేతిపైన రాసుకోండి నెంబర్ రాసుకునే ముందు మాత్రం బాగా గుర్తుంచుకోండి మీ భర్త లేదా భార్య పేరు చెప్పి వారి మనసు మారాలి అని మీరు కోరుకొని మీరు నెంబర్ని రాసుకోండి ఈ నెంబరు మీరు ఒక రెండు నెంబర్లు ఉంటాయి ఒకదాని ఒక దాని కింద ఒకటి రాసుకోవాలి ఇది మరి ఎన్ని రోజులు చేయాలని అనుమానం ఉంటుంది మీకు ఫలితం వచ్చే వరకు ఈ నెంబర్ని రాసుకుంటూ ఉండవచ్చు అంటే అవతల వారి మనసు మారి మీకు అనుకూలంగా మారే వరకు మీరు రాసుకుంటూ ఉండవచ్చు నెంబర్ వచ్చేసి ముందు పైన అంటే ఈ భాగంలో రాసుకోండి అది కూడా అంటే మీకు ఇక్కడి నుంచి భుజం వరకు ఒక నెంబర్ వచ్చేసి రెండు వందల పన్నెండు దాని కింద ఐదు వందల నలభై ఒకటి రెండు వందల పన్నెండు ఐదు వందల నలభై ఒకటి ముందు ఈ నెంబర్ రాసుకోండి తర్వాత దాని కింద ఈ నెంబర్ రాయండి ఇది కూడా మీరు రెడ్ కలర్ పెన్నుతోనే రాసుకోవాలి ఫలితం వచ్చే వరకు ప్రయత్నించేయండి ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య గొడవలు అయ్యి దూరంగా ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ముందు అనుకోండి నేను ఏదైతే చెప్పానో ముందు వారు మనసు మారాన్ని కోరుకొని చేయండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ